హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట హెల్దీ టేస్టీ అయిన ఆమ్లెట్ చేస్తున్నాను, వెజ్ ఆమ్లెట్. దీనికి కావలసిన పదార్థాలు వెజ్ తోటి చేస్తున్నాను. దీనికి కావలసింది ఒక 3 ఎగ్స్, పసుపు 1/2 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, సాల్ట్ రుచికి తగినంత 1/2 టీ స్పూన్ వేయండి, జీలకర్ర 1/2 టీ స్పూను. దీనికి మనకు వెజ్ అన్నీ తీసుకున్నాను. క్యాబేజీ తురుము 1 బౌలు, క్యారెట్ తురుము 1 బౌలు, స్ప్రింగ్ ఆనియన్ 1/2 బౌలు, ఆనియన్స్ 1 బౌలు, కొత్తిమీర కొంచెం 1/2 బౌలు. ఇవన్నీ కలిపి వెజ్తో ఎగ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. ఎగ్స్ కొట్టుకుందాము. 3 ఎగ్స్ ఇలాగా బీట్ చేసుకున్నాను, చూసారా? ముందు ఇలా చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేయండి, బాగుంటుంది, మెత్తగా స్మూత్గా వస్తుంది. మిల్క్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ వేద్దాం. ఆనియన్స్ 1 కప్పు, 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, 1 కప్పు క్యారెట్ తురుము, ఇది క్యాబేజీ తురుము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నిట్లో చాలా న్యూట్రిషన్ ఉన్నాయి కదా, ఇది న్యూట్రిషన్ ఎగ్ ఆమ్లెట్. ఇది కొత్తిమీర. ఇప్పుడు దీనికి సరిపోయినంత 1/2 స్పూను పసుపు అన్నీ వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని మీరు వేసుకోండి. కారం 1 స్పూను, పచ్చిమిర్చి కావాలంటే అవి వేసుకోవచ్చు, ముక్కలు తగిలితే బాగానే ఉంటుంది. అవి తినాలి, నేను ఇలా వేసాను. జీలకర్ర కూడా వేయండి, టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ వేయండి, నేను ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకే జీలకర్ర కొంచెం 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ కలిపి బాగా కలుపుకుందాం. కలుపుకొని ఆమ్లెట్ ఇలా బీట్ చేసుకుందాం. చేసుకొని ఆమ్లెట్ చేద్దాం. ఇలా బాగా బీట్ చేస్తే స్మూత్గా వస్తుంది మనకి ఆమ్లెట్. వెజిటబుల్ ఇవి వేసాం కదా, క్యాబేజ్ అన్నీ, అందువల్ల ఇలా బీట్ చేశాను. ఇప్పుడు మనం కొంచెం 1 స్పూను అల్లం తురుము ఇలా తురుముకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం తురుము వేసుకుంటే ఇది వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ వేద్దాం. పెన్ ఇవ్వండి, ఇది ఫ్రై ప్యాన్ లాంటి పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఇవి 2 ఆమ్లెట్లు వేస్తాను, చాలా బాగుంటుంది ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసాం కదా, సిమ్లోనే ఉంచుకోవాలి. ఆయిల్ 2 స్పూన్లే వేసాను. ఇప్పుడు మనం దీన్ని మూత పెడదాం. పెట్టడం వల్ల పొంగి బాగా స్మూత్గా అవుతుంది. 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకుందాం. ఇది 2 నిమిషాలు అయింది కదా, కిందనే కాలిందో లేదో చూద్దాం. స్మెల్ వస్తుంది నాకు, అందుకే చూస్తున్నాను. ఇది కొంచెం రెడ్ డిష్ అయింది కదా. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం. 2 సైడ్ తిప్పుకున్నాను కదా, ఇదిగోండి ఇలా తిప్పి 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది, ఈ ఆమ్లెట్ రెడీ అయింది. ఇది పై తీసుకుందాము ప్లేట్లోకి. ఇంకొకటి వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. ఇది ఆల్రెడీ ఆయిల్తో ఉంది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 2వది కూడా వేసుకుందాం. వేసి ముందు ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి బాగా పొంగుతుంది. అలా వేసుకొని దీనికి కూడా నీటి పెట్టుకుందాం. 1-2 నిమిషాలు ఉంటే అప్పుడు తిరగాలి. ఈ ఆమ్లెట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం, డిసౌట్ చేసుకుందాం. ఇదిగోండి ఎగ్తో వెజ్ ఆమ్లెట్లు తయారైంది. ఇందులో అన్ని రకాల కూరగాయలు మీకు నచ్చిన వేసుకోవచ్చు. క్యాబేజీ, క్యారెట్లు చాలామంది పిల్లలు తినరు, వాళ్ళకి ఇలాగ ఆమ్లెట్లు వేసి పెట్టామంటే బాగుంటుంది. మీకు నచ్చిన కూడా ఇంకా వేసుకోవచ్చు. ఇది
మార్నింగ్ కూడా టిఫిన్లకు కూడా పిల్లలకు పెట్టచ్చు, ఎందుకంటే రోజు ఇడ్లీ ఇవే తింటారు కదా, బోర్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు కూడా వేడివేడిగా చేసి ఇలా పెట్టామనుకోండి, వాళ్ళకి ప్రోటీను, మాంసకృతులు, కూరగాయలు ఉన్నవన్నీ విటమిన్స్ వస్తాయి. మనం హెల్దీగా పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళకి వెరైటీలాగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.